వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారింట్లోకి మనందరం దూరాలి. అందుకు దేవుడే దారి చూపించాలి. దేవుడు వచ్చి దారి చూపి. రే, దేవుడు దారి చూపించడం కాదరా, మనతో కూడానే వస్తాడు. మీ అన్నయ్యకి సెటప్ చేసేలోగా బుగ్గ కోకే వీడి తండ్రి అయిపోయేలాగా ఉన్నాడు రా. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? ఏం కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అడుగుతున్నారుగా, మళ్ళీ పెట్టండి రా. నమస్కారం అండి. ఎవరని అడిగానండి? మేము పక్కింటి వాళ్ళం. అదెందుకు రా రూమ్ ఇర్చుకుంటూ చెప్పడం? బ్యాక్కెళ్ళు, బ్యాక్కెళ్ళు. మేము వీరేంద్ర గారి బ్రదర్స్ అండి. ఈ విగ్రహాన్ని మీరు రెడీ చేసి ఇవ్వాలి. నో 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 నో, ఇవన్నీ మేము చేయటం లేదు. గుళ్ళో వాటినే సరి చేస్తాం. ఇవి మావల కాదు, మీరు వెళ్ళొచ్చు. ఆడ్డం తెలియని చిలక కాళ్ళకి గజ్జిల్లేవండి. ముందు ఇక్కడ నుంచుకోండి. ఆగండి మేడం, గుడైనా ఇల్లైనా శిల్పం శిల్పమే, దేవుడు దేవుడే. నేను రెడీ చేసిస్తాను. మీరు లోపలికి రండి. అదేలాగండి, వాచ్ చూడకుండా ఆకాశం చూసి టైం చెప్తున్నారు. వీడు ఆకాశాన్ని చూసి చెప్పట్లేదండి, అన్నయ్యని చూసి చెప్తున్నాడు. అన్నయ్య, రాత్రి ఏం చెండాలని నాకు పట్టించారా? ఏం చేసినా మత్తు దిగరంటోంది. అన్నా, నువ్వు అట్టాగే కదలకుండా కూర్చో. చూరుకి నాడు సురుక్కుని తగిలితే మత్తు గమ్మం దిగిపో. ఏం చేస్తున్నారండి ఆయన? ధ్యానం, ఏకాగ్రతగా ధ్యానం. మొత్తం 6 చక్రాలను తీసుకొచ్చి ఒకే వరుసలో నిలబెడతారు చూడండి. 7 చక్రాలే కదా, 6 అంటున్నారు. ఓ చక్రం పంచిరేసుకోవడానికి వెళ్ళిందండి కదరా. ఎంతసేపు చేస్తారు? నైట్ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని రౌండ్లు చేస్తారు. రౌండ్లా? అదే అదే లేదండి, మా ఊరి గుళ్ళో ఎన్ని రౌండ్లు ప్రదర్శన చేస్తాడో అది చెప్తున్నాడు. నైట్ ఎన్ని రౌండ్లు కొట్టాడు రా? 9. అయితే 9 గంటలు అవుతుందండి. నైస్ క్వాలిటీ. గట్టిగా అవ్వకండి. ఏ, ఆయన ధ్యానం చెదిరిపోతుంది. రండ్రా. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఏమండి, ఏం చేస్తారు ఇక్కడ? విగ్రహం రెడీ అయిందేమో, చూసి పోదాం. దీన్ని మీరు ఇచ్చి 4 గంటలే అయిందండి. 4 గంటలేంటండి? హలో, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకలా ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తారు? మేడం, సాయంత్రం 6 గంటలకి మీరు బయటకు వస్తారా? ఎందుకు? లారీ ఎక్కించడం. ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు కూడా వాచ్ చూడకుండా టైం చెప్పారు. అన్నగారు బర్డ్స్ తో మాట్లాడే టైం షార్ప్ 12 o'clock. ఓసారి చూడండి. మూడు కిలోలు ఉంటుందరా? ఉంటుందండి. సరే, పులుసు సగంను, మిగతాది రోస్ట్ చేసి. ఆ కొడుతో ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రపంచం అంతా పాపులతో నిండి ఉంది, అప్రమత్తంగా ఎగరాలని ప్రేమతో చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ విదేశాల నుంచి ఎగురొచ్చే పక్షులు కూడా కొల్లేటికి వెళ్లాలంటే అన్నయ్య అడ్రస్ అడుగుతాయి. ఒకదాన్నెత్తుకుని ఇంకొక దాన్నెత్తుకోకపోతే అది బాధపడదా మేడం? తమరు ఎక్సలెంట్ చెప్పలేదు. మరి అన్నయ్యండి, ఇప్పుడు ఆవిడ వదిన కూడందా? నోరు మీరా. ఓసారిలా రండి. మిమ్మల్ని ఆయనకి ఎన్ని మంచి మాటలు చెప్పారు, చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు? బ్యాడ్ బర్డ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. జాగ్రత్త, నేను ఆయనకే అప్పగించేస్తున్నాను. నేను నీ సేఫ్టీకి చెప్తే నాకెదురు చెప్తావా? ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. నేను గట్టిగా చెప్పలేను, ఇక ఇది ఈ కాంపౌండ్ ని దాటదు. ఇక ఇది మీరు చెప్పిన మాట వింటుంది, నేను చెప్పా కదా, జాగ్రత్త. ఏంటన్నా అదోలా ఉన్నావు?
ఏం లేదురా, పక్కింటి అమ్మాయి చూడడానికి లక్షణంగానే ఉంది, కానీ పక్షులతో మాట్లాడుతుందేంట్రా, కొంచెం తెక్కుందేమో. మన ఆపరేషన్ ప్రకారం వదిన గారి మనసులో అన్నయ్య స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ అన్నగారి మనసులో వదిన గారు తిక్కదానిలా ఉందిరా. ఏంట్రా ఏదో ఒకటి చేద్దాం.